మరియమాత పూజిత మాసములో ఈనాటి ధ్యానంశం మరియ తల్లి ఒక దేవతామూర్తి. మరియమాత పట్ల విపరీతమైన భక్తి ప్రపత్తులు పెరగడానికి కారణం మరియమాత ఒక దేవతామూర్తి. దేవుడే స్వయాన తన పుత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మరియమాతను తల్లిగా ఎన్నుకున్నాడు. పూర్వం రోమ్ నగరములు క్రైస్తవ మతం వ్యాప్తి చెందుతున్న కాలములు దేవతల ఆదరణ ఎక్కువగా ఉండేది. గ్రీకుల దేవత టెమట్రా రోము నగరములో ప్రసిద్ధి చెందిన సిబిల్, ఎఫేస్ నగరపు డయానా, ఐగుప్తుల జెసిస్ మొదలైన దేవతా విగ్రహాలను రోము నగరవాసులు ఆరాధించేవారు. క్రైస్తవ మతాన్ని అవలంబించక ముందు రోమనులు కొందరు ఈ దేవతల ఆరాధన కార్యాలలో శ్రద్ధతో పాల్గొనేవారు. కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తు శకం 325లో క్రైస్తవ మతం స్వీకరించిన తర్వాతే క్రైస్తవ మతం రోమను సామ్రాజ్య మతంగా గుర్తింపును స్వేచ్ఛను పొందింది. దాంతో రోము నగరంలో ఉన్న దేవతల దేవాలయాలన్నీ మరియమాత ఆలయాలుగా మార్పు చెందాయి. ఆ దేవతల పండుగలన్నీ మరియమాత పండుగలుగా మార్చబడ్డాయి. ఈ విధంగా ఆ దేవతల పట్ల గతములో గల భావాలు, భక్తి కృత్యాలు, ఆచారాలు యథాతథంగా మరియమాతకు అన్వయింపచేశారు. దీనివల్ల నజరేతులోని ఒక పేద కుటుంబంలో జన్మించిన మరియ ఒక అసాధారణమైన మహిమాత్వ భక్తి గల శక్తిగా అందరూ కీర్తించి ఆరాధించే ఒక దేవతగా మారిపోయింది. మామూలు మానవ జీవితానికి ఆదర్శమూర్తి అయిన మరియమాత ఈ విధంగా ఒక పరలోక రాజ్ఞిగా మహిమ ప్రతాపంతో శక్తితో నిండిన మహాదేవతగా సామాన్య ప్రజల మనస్సులో ముద్రింపబడింది. కాబట్టి ఈ కారణం చేత మరియమాత పట్ల విపరీతమైన భక్తి ప్రపత్తులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని చారిత్రక ఆధారంగా చెప్పవచ్చు.